हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल प्रियास व्लॉग्स एंड होमली किचन। सो इवाल्टी वीडियो एंटे कंप्लीटली अबाउट इंडियन सूपर मार्केट्स इन दुबई अन्नमाट। असल दुबई लो मना इंडियन सूपर मार्केट्स उंटाया, उंटे असल सूपर मार्केट्स लो एमेम दोरुकुताई, मन की इंडिया लो दोरिके वेजिटेबल्स अन्नी कूडा इक्कड दोरुकुताया। सो దొరికినా కూడా ప్రైసెస్ అనేవి మరీ హై రేంజ్ లో ఉంటాయా లేదంటే ఓకే లిమిటెడ్ బడ్జెట్ లోనే ఉంటాయా, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాం। అదే కాదండి, ఇంకా మనం కొన్ని టిప్స్ అనేవి ఫాలో అయితే మనకు కావాల్సిన వెజిటబుల్స్ గ్రోసరీస్ అవన్నీ కూడా లిమిటెడ్ బడ్జెట్ లోనే మనం పర్చేస్ చేసుకోవచ్చు। సో నేనైతే మీకు ఈ వీడియోలో మేం ఏ టిప్స్ అయితే ఫాలో అవుతామో సో అవన్నీ కూడా మీకు క్లియర్ గా చెప్తాను। వీడియోని అయితే చివరి వరకు మిస్ అవ్వకుండా చూసేయండి। దుబాయ్ లో అయితే మన ఇండియన్ సూపర్ మార్కెట్స్ అయితే ఉంటాయండి, నెస్టో, లుల్లు, ఇలా చాలా ఇండియన్ సూపర్ మార్కెట్స్ అయితే ఉంటాయి। అలానే కాదు, ఇండియన్ సూపర్ మార్కెట్స్ లో ఏ ఏ వెజిటబుల్స్ అయితే దొరుకుతాయో మనకి ఇండియాలో దుబాయ్ లో కూడా ఈ సూపర్ మార్కెట్స్ లో అసలు అన్ని వెజిటబుల్స్ ఆల్మోస్ట్ ఆల్ దొరుకుతాయి। వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, గ్రోసరీస్ కానివ్వండి, అలా ప్రతి ఒక్కటి కూడా మొత్తం ఇక్కడ కంప్లీట్ గా దొరుకుతాయి। కాకపోతే ఒక్కొక్కసారి అయితే కొంచెం ప్రైసెస్ హైగా ఉంటాయి, ఒక్కొక్కసారి అయితే ప్రైసెస్ ఓకేగా ఉంటాయి। ఈ వీడియోలో నేనైతే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు చెప్పబోతున్నాను। సో మేమైతే ఏవేవైతే ట్రిక్స్ ఫాలో అవుతామో అవన్నీ కూడా మీతో నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను। సో ఈ వీడియోని అయితే మిస్ అవ్వకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్। ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నదైతే నెస్టో హైపర్ మార్కెట్, ఇదైతే కంప్లీట్లీ దుబాయ్లో ఇండియన్ హైపర్ మార్కెట్ అన్నమాట। చూస్తున్నారు కదా ఈ వీడియోలో అన్ని రకాల వెజిటబుల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి। సో మనం వెజిటబుల్స్ ఎలా పర్చేస్ చేసుకోవాలంటే, ఇప్పుడు క్యారెట్స్ ఉంటాయి కదా, ఇవి 4 dirhams అలా పెట్టారు। 4 dirhams అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 1 kg వచ్చేసి 80 rupees పడుతుందన్నమాట। ఇక్కడ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ప్రతిదీ కూడా, ఈవెన్ బనానాస్ కూడా కేజీస్ లెక్కనే అమ్ముతారు। సో మనం అలానే తీసుకోవాలి। పైన అయితే ఎవ్రీ వెజిటబుల్ కి పైన అలా ట్యాగ్ చేసి ఉంటుంది వాటి ప్రైస్। ఒక కోకోనట్ వచ్చేసి 2 dirhams ఉంది, అంటే ఒక కోకోనట్ ప్రైస్ వచ్చేసి 40 rupees అన్నమాట మన ఇండియన్ కరెన్సీలో। ఇంకా ఆనియన్ వచ్చేసి 3 dirhams ఉంది, 3 dirhams అంటే ఆల్మోస్ట్ 60 rupees అన్నమాట ఇండియన్ కరెన్సీలో। ఇలా ఒక్కొక్క వీక్ ఏంటంటే కొన్ని కొన్ని రకాల వెజిటబుల్స్, ఫ్రూట్స్, గ్రోసరీస్ ఇలా అన్నీ కూడా ఆఫర్లో పెడుతూ ఉంటారు। ఆ సీజన్ని బట్టి కూడా సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక్కొక్కసారి ఆఫర్లో పెడుతూ ఉంటారు। మనం అలా ఆఫర్లో పెట్టినప్పుడు ఆ పర్టిక్యులర్ వీక్లో ఆ ఆఫర్లో ఉన్న వెజిటబుల్స్ని పర్చేస్ చేసుకున్నాము అంటే సో కొంచెం అయితే మనకి ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట। యూజువల్గా ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, కాకరకాయలు వచ్చేసి 12-14 dirhams ఉంటాయన్నమాట, అంటే ఒక ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 230 rupees నుంచి 260 rupees వరకు ఉంటాయి కేజీ। కానీ అలా ఆఫర్లో పెట్టినప్పుడు అయితే వీళ్ళు 6 dirhams to 7 dirhams అలాగా పెడతారనమాట। 6 dirhams అంటే ఇవి వచ్చేసి 120-150 rupees మధ్యలో అయితే పెడతారు। ఇలా కొన్ని కొన్ని వెజిటబుల్స్ వచ్చేసి ఒక్కొక్క వీక్ అలాగా ఆఫర్లో పెడుతూ ఉంటారు। అలా మనం ఆఫర్లో ఉన్న వెజిటబుల్స్ని మాత్రం తీసుకున్నాము అంటే ఫ్రూట్స్ కూడా అలానే ఉంటుందన్నమాట। సో యూజువల్గా బనానా వచ్చేసి మన ఎస్పెషల్గా ఇండియన్ బనానా అయితే ఇక్కడ చాలా కాస్ట్ ఎక్కువ, 7 dirhams అలాగా పడుతుంది। 7 dirhams అంటే 140 rupees పడుతుంది 1 kg। బనానాస్ వచ్చేసి ఒక 5 bananas అలాగా వస్తాయి 1 kg కి, కానీ ఒక్కొక్కసారి అయితే ఇలా ఆఫర్ పెడతారనమాట। 1 kg బనానాస్ వచ్చేసి 5 dirhams, అలా మనం తీసుకున్నామంటే 1 kg బనానాస్ మనకి 100 rupees వస్తాయి। అలా ఒక్కొక్క వీక్ కొన్ని రకాల ఫ్రూట్స్, కొన్ని రకాల వెజిటబుల్స్ ఆఫర్లో పెడతారు। ఇక్కడ వచ్చేసి కేక్స్ చూస్తున్నారు కదా, 1 kg కేక్ వచ్చేసి యాక్చువల్గా అయితే 20 dirhams, అంటే మన ఇండియన్ కరెన్సీలో 400 rupees, కానీ ఇక్కడైతే 13 dirhamsే పెట్టారు ఈ వీక్, అంటే వచ్చేసి 160 rupees మనకి కేక్ అనేది పడుతుంది। సో మనం కేక్ పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళైతే నేమ్స్ అనేది రాసిస్తారు। అవే కాదండి, కూల్ డ్రింక్స్ బాటిల్స్ అవి ఉంటాయి కదా, మనం ఒక బాటిల్ సపరేట్గా తీసుకున్నామంటే 2.5 liters యూజువల్గా వచ్చేసి 5 dirhams అలాగ పడుతుంది, అంటే 100 rupees పడుతుంది అనమాట। కానీ ఆఫర్లో పెడతారనమాట, మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఎంట్రెన్స్లో అలా కొన్ని ఆఫర్లో పెట్టి ఉంచుతారు। 3 bottles వచ్చేసి మనకి 8 dirhams అలాగ పెడతారు। యూజువల్గా అయితే 3 bottles మనం విడివిడిగా తీసుకుంటే 15 dirhams పడతాయి,
15 దిరామ్స్ అంటే 300 రూపీస్ అలాగ పడతాయి. కానీ మనం ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నామంటే మనకి 8 దిరామ్స్లో వచ్చేస్తుంది, అంటే 160 రూపీస్లో అలాగైతే మనకి వచ్చేస్తుంది అన్నమాట. అలానే ఎగ్స్ కూడా అంతే. నార్మల్గా మనం ఆఫర్లో లేనప్పుడు ఎగ్స్ తీసుకోవాలంటే 1 ట్రే వచ్చేసి 20 దిరామ్స్ అలాగా ఉంటుంది, అంటే మన ఇండియన్ కరెన్సీలో 400 రూపీస్ అన్నమాట. కానీ ఇలా ఎవ్రీ వీక్ అయితే ఎగ్స్ అవి కూడా ఆఫర్లో పెడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి 12 దిరామ్స్ అలా పెడతారు, అంటే 12 దిరామ్స్ అంటే 220 రూపీస్ అన్నమాట. అలానే ఒక్కొక్క వీక్ అయితే 20 దిరామ్స్ ఎగ్స్ 18 దిరామ్స్ అలాగ పెడతారు, అంటే 180 రూపీస్ అలాగ పెడతారనమాట. సో అలా మనమైతే పర్టికులర్గా ఆఫర్లో ఉన్నవి ఈ వీక్ ఆఫర్లో ఉన్నవి మళ్ళీ నెక్స్ట్ వీక్ అలాగా ఆఫర్లో ఉండకపోవచ్చు. సో మనమైతే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ వెజిటబుల్స్ కానీ గ్రాసరీస్ కానీ తీసుకున్నామంటే కొంచెం అయితే మనం అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇవే కాదు, చిన్నపిల్లల డైపర్స్ దగ్గర నుంచి అవి కూడా అంతే. యూజువల్గా కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి, కానీ వాటి మీద కూడా ఆఫర్స్ పెడతారు. ఈ ఇండియన్ సూపర్ మార్కెట్స్లో ఎలా ఉంటాయంటే, దుబాయ్లో ఇండియన్ సూపర్ మార్కెట్స్ వచ్చేసి మొత్తం అన్నీ ఒక్క దగ్గరే ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నదైతే మొత్తం ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లోనే తీశాను. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో వెజిటబుల్స్, గ్రాసరీస్ అవి అవే కాకుండా మొత్తం రైస్ ఇవన్నీ, ఇంకా ఆయిల్స్, అలానే నాన్ స్టిక్ ప్యాన్స్, స్టీల్ ఐటమ్స్, ఇంకా క్లీనింగ్ లిక్విడ్స్, అలానే ఫిషరీ బుచ్చరీ అంటే నాన్ వెజ్ మీట్, అలానే ఇంకా బేకరీ ఐటమ్స్ అండ్ మన ఇండియన్ కర్రీస్ ఉంటాయి కదా అవి, ఇంకా ఇండియన్ కర్రీస్ అంటే చికెన్ మంచూరియా, అలాగే చికెన్ బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ అలాంటివి అన్నీ దొరుకుతాయి. ఇంకా బేకరీ సెక్షన్లో వచ్చేసి డోనట్స్ దగ్గర నుంచి కేక్స్ దగ్గర నుంచి అలా అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా మన ఇండియన్ స్వీట్స్ ఉంటాయి కదా, జిలేబీ అవన్నీ, లడ్డు, ఇంకా రకరకాల స్వీట్స్ అయితే ఉంటాయి. మొత్తం మనకి ఒక్కసారి ఇలా ఈ హైపర్ మార్కెట్కి వచ్చామంటే అన్నీ కూడా ఇక్కడే పర్చేజ్ చేసుకుని అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఇవి అవైలబుల్ ఉంటాయి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ అయితే కంప్లీట్లీ ఎలక్ట్రానిక్ సెషన్ అన్నమాట. సో ఇక్కడైతే నేను అది మొత్తం వీడియో షూట్ చేయలేదు. ఇంకా సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం క్లాతింగ్ సెక్షన్, కిడ్స్ వేర్, ఇంకా ఉమెన్స్ వేర్, లేడీస్ వేర్, ఫుట్ వేర్ సెక్షన్, ఇంకా జెంట్స్ వేర్, అలా అన్నీ మొత్తం అయితే ఈ ఒక్కటే బిల్డింగ్లో మనకి అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. చూసారు కదా, అలా రాతిండి గిన్నెలు, మనం చికెన్ బిర్యానీ అవి చేసుకునేవి, ఇవి నాన్ స్టిక్ ప్యాన్స్ అన్నమాట. ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ కూడా మనకి 10 దిరామ్స్ నుంచి అయితే అవైలబుల్ ఉంటాయి. 10 దిరామ్స్ అంటే 200 రూపీస్. అవే కాదు, ఇంకా లెమన్ స్క్వీజర్స్, పీలర్స్, టీ ఫిల్టర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. యూజువల్గా టీ ఫిల్టర్స్ అవి అయితే కాస్ట్ వచ్చేసి 3 దిరామ్స్ అలాగా ఉన్నాయన్నమాట. ఇంకా మనకి మంచి కొంచెం క్వాలిటీవి కావాలంటే 5 దిరామ్స్ ఉన్నాయి, అంటే 60 రూపీస్ నుంచి 100 రూపీస్ అలాగే 200 రూపీస్లో కూడా ఉన్నాయన్నమాట. ఇంకా మనం గ్రాసరీస్లో ఆఫర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. అసలు క్యాజువల్గా ఈ గ్రాసరీస్ విషయానికి వచ్చేపాటికి యాక్చువల్గా కందిపప్పు వచ్చేసి 1 కేజీ 12 దిరామ్స్ ఉంటుంది. కానీ ఆఫర్స్ పెట్టినప్పుడు అయితే 2 వీక్స్కి ఒకసారి లేదంటే మంత్లీ ఒకసారి అయితే ఇలా ఆఫర్స్ ఉంటాయి, మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. 1 కేజీ కందిపప్పు వచ్చేసి 12 దిరామ్స్ అలాగా ఉంటుంది. 12 దిరామ్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 240 రూపీస్ అన్నమాట. కానీ ఆఫర్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే 1.5 కేజీ కందిపప్పు ప్యాకెట్ వచ్చేసి ఓన్లీ 12 దిరామ్స్ పెడతారనమాట, అంటే మనకి 1/2 కేజీ అనేది ఎక్స్ట్రా వస్తుంది ఆఫర్లో. ఇలా మనం చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ఆఫర్లో ఉన్నప్పుడు ప్రొడక్ట్స్ని పర్చేస్ చేసుకున్నామంటే కొంత అమౌంట్ అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఇవే కాదు, కిడ్స్వి బిస్కెట్స్ కానివ్వండి, చాక్లెట్స్ కానివ్వండి, అవి కూడా ఇక్కడ చూస్తున్నారు కదా. యాక్చువల్గా అయితే ఇక్కడ చూపించిన కుకీస్ వచ్చేసి ఇప్పుడు వీళ్ళు 20 దిరామ్స్ అలాగ పెట్టారు ఆఫర్లో. నార్మల్గా అయితే అవి వచ్చేసి 35 దిరామ్స్ అన్నమాట. మనకు వచ్చేసి 400 రూపీస్ పడుతుంది 20 దిరామ్స్ అంటే. యాక్చువల్గా 35 దిరామ్స్ అంటే 700 రూపీస్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా ఆఫర్లో తీసుకున్నప్పుడు అయితే ఇలా కొద్ది కొద్దిగా అమౌంట్ అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి కంప్లీట్గా ఆ బుచరీ సెక్షన్, అంటే మీట్ సెక్షన్ అన్నమాట. చికెన్, మటన్, ఇంకా బీఫ్, ఇంకా ఫిష్ ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇవే కాదు, చూసారు కదా తాటి ముంజలు, యూజువల్గా ఇక్కడ తాటి ముంజలు కూడా దొరుకుతాయి. మనకి ఇండియాలోనైనా ఇంత అంటే ఏ ఫెసిలిటీ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఇక్కడైతే ఏ సీజన్కి ఆ సీజన్ అప్పుడైతే అన్ని ఫ్రూట్స్ పెడతారు. అవే కాదండి, ఇవి వచ్చేసి యాలకులు, లవంగాలు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. ఇంకా
ఇక్కడ వచ్చేసి రైస్ రైస్ బ్యాగ్స్ అన్నమాట. రైస్ అండ్ వీట్ ఫ్లోర్, ఇంకా రాగి ఫ్లోర్, జవర్ ఫ్లోర్, ఇలా అన్నీ కూడా దొరుకుతాయన్నమాట. యూజువల్గా మన చాలామందికి ఇంకా డౌట్స్ ఉంటాయి, మన ఇండియన్ సోనా మసూరి రైస్ దుబాయ్లో దొరుకుతాయా అంటారు. హ్యాపీగా దొరుకుతాయండి మన ఇండియన్ సోనా మసూరి రైస్. అక్కడికి ఇక్కడికి పెద్ద కాస్ట్ అయితే డిఫరెన్స్ ఉండదు. 18 కేజెస్ బ్యాగ్ వచ్చేసి 60 దిరామ్స్ అలాగా ఉంటుంది. అంటే 18 కేజెస్ వచ్చేసి మనకి ఎంత పడుతుందంటే ఒక 1200 నుంచి 1300 వరకు అయితే పడుతుంది. సో రైస్ కూడా చాలా మంచిగా అవుతాయి, పర్ఫెక్ట్గా. ఇంకా మనం బిర్యానీలో యూస్ చేసుకునే బాస్మతి రైస్ అవన్నీ కూడా ఇక్కడ ఇండియా గేట్ బాస్మతి రైస్, దతార్ బాస్మతి రైస్, ఇలా చాలా కంపెనీల్లో అయితే బాస్మతి రైస్ మనం ఇండియాలో యూస్ చేసుకునేవి ఇక్కడ దొరుకుతాయి. చాలా మంచి క్వాలిటీవి కూడా దొరుకుతాయి. అవే కాకుండా ఇంకా ఫ్రూట్స్లో అయితే యూజువల్గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నార్మల్గా దొరుకుతాయి. అవి కాకుండా కంప్లీట్లీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా దొరుకుతాయి. ఇవే కాకుండా ఇంకా ప్లాంట్స్ ఉంటాయి కదా మనకి, ఇండోర్ ప్లాంట్స్, అవి కూడా ఉంటాయి ఈ మార్కెట్స్లో. మనీ ప్లాంట్ కానివ్వండి, అలానే ఇంకా మనకి కరివేపాకు మొక్కలు, అలోవెరా, ఇవన్నీ కూడా ప్లాంట్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ప్లాంట్స్ అయితే ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్లాంట్ ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. 5 దిరామ్స్ నుంచి అయితే అవైలబుల్ ఉంటాయి మొక్కలు. అంటే 100 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు అయితే కాస్ట్ పడతాయి ప్లాంట్స్. ఇంకా ఇవే కాదు, ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇడ్లీ పిండి, జొన్న పిండి, సజ్జల పిండి, ఇవన్నీ కూడా ఈ సూపర్ మార్కెట్లో అయితే అవైలబుల్ ఉంటాయి. అసలు ఎగ్స్లో అయితే ఎన్ని రకాల ఎగ్స్ ఉంటాయో, వైట్ ఎగ్స్, బ్రౌన్ ఎగ్స్, ఇంకా ఏంటో చిన్న చిన్న పిట్టగుడ్ల లాంటివి కూడా ఉంటాయన్నమాట. ఇలా ఎగ్స్లో ఇన్ని రకాలు ఉన్నాయా అనిపించింది అవి చూసిన తర్వాత. ఒమేగా 3 ఎగ్స్ అవన్నీ కూడా ఇంకొక వీడియో అయితే నేను డెఫినెట్గా చేస్తాను. ఎగ్స్లో ఇన్ని రకాలు ఉంటాయా అనుకుంటాము. ఈ వీడియోలో అయితే నేను చెప్పిన టిప్స్ అయితే మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. మేమైతే ఎవ్రీ 2 వీక్స్ ఒకసారి సూపర్ మార్కెట్కి వెళ్తాము. సో మ్యాక్సిమం అయితే 300 to 350 దిరామ్స్ అవుతాయి, మినిమం అయితే 150 దిరామ్స్ ఈజీగా అవుతాయి. అంటే 3000 రూపీస్ నుంచి 10000 రూపీస్ మధ్యలో అయితే అవుతుంది మనం తీసుకునే ఐటమ్స్ని బట్టి. సో ఈ వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఎలాంటి వీడియోస్ పెడితే బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ